లేదు లేదు, ఇప్పుడు బాగుంది సినిమా చేసేలా బాగుంది, డిసప్పాయింట్ ఏం లేదు, కానీ అక్కడక్కడ మైనస్ ఉంది, చిన్న చిన్న మైనస్. అదే ఇంకా తీసింది బాగుండే, ఇంకా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసింది బాగుంది అనిపించింది. మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు గేమ్ చేయించే డౌట్ అని, మరి మీకేమనిపిస్తుంది? బ్రో బ్రో దానికి దీనికి లింక్ ఎక్కడ పెడుతున్నారు? ఎందుకు డిసప్పాయింట్ అయ్యామన్నా? దానికి దీనికి సంబంధం ఏముంది? అవును స్టోరీ వేరే ఉంటుంది కదా. శంకర్ అయితే శంకర్, శంకర్ ఇంతకు ముందు రోబో తీసాడన్న, అది బ్లాక్ బస్టర్, అది చెప్పట్లే నువ్వు. దాని తర్వాత బ్లాక్ బస్టర్ నువ్వు ఎట్లా చెప్తున్నావు అన్న? ఇప్పుడు ఇండియన్ టూ ఇట్టు, ఇప్పుడు గేమ్ చేంజర్ ఇట్టు, నెగిటివ్ టాక్ ఉండడానికి అవకాశం లేదు. స్లో నరేషన్, స్టోరీకి అవసరం నరేషన్, అది స్టోరీ కావాల్సిన నరేషన్ అనమాట. దానికి సంబంధించి అంటే యూత్ ఎలాగ దాన్ని కనెక్ట్ అవ్వాలని దాని మీద చెప్పే నరేషన్ తప్ప, అది సబ్జెక్ట్ని డివేట్ అవ్వకూడదు. సబ్జెక్ట్తో పాటు ఉన్న స్లో నరేషన్ కాదు అది, యాక్చువల్గా అది కనెక్టివిటీ అనమాట. ఎక్సలెంట్ చేశాడు సిద్ధార్థ్ కూడా. మీకు భారతీయ టూలో ఏం నచ్చింది? భారతీయ టూలో సోషల్ కాజ్ ఒకటి నచ్చింది, కొత్తగా చూపించాడు. తర్వాత దాన్ని ఎట్లాగైతే సమాజానికి అవసరం, దాన్ని కొత్తగా పాడడానికంటే ఇది ఇంకా బాగుంది. వింటేజ్ శంకర్ కనిపించారా? యా యా 100%, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, చాలా బాగుంది, చాలా మంచిగా. రొట్టి స్టోరే కానీ జన చెప్పాను కదండి, ఒకప్పుడు లంచం పైన ఆయన తీసి వన్ తీసారు, అప్పుడు జనాలు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం జనాలు రియాలిటీలో ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అదే కాన్సెప్ట్ తోటి వస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూపించారు. వన్ బాగుందా, టూ బాగుందా? అన్నీ బాగుంటుంది. అంటే టూలో మీకు డిసప్పాయింట్ కలిగించిన అంశం ఏంటి? డిసప్పాయింట్ అని ఏం లేదు, కానీ మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లేదు సినిమా. అంతే, పాయింట్ కనెక్ట్ అవ్వలేదా మీరు? పాయింట్ అని ఏం లేదు, ఏం రియాలిటీ చూపించండి అన్న, ఆ సినిమాని రియాలిటీ చూపించాడు. కొన్ని సీన్స్ మనకి రియాలిటీలో యాక్సెప్ట్ చేయలేము అంతే. వన్ వర్డ్లో ఏం చెప్తాను మూవీ గురించి? వన్ వర్డ్లో ఏం చెప్తాను? బాగుంది, చూడొచ్చు సినిమా.